వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఆళ్ళ ఏజరామరెడ్డి గారికి ముందుగా నా కృతజ్ఞతలు. నేను పట్టణంలో ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. అశోకపేట నాకు ప్రజలకు పూర్తి సహాయ సహకారం ఇచ్చి అందిస్తే నేను వారి అశోకపేట పడి ఉంటానని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు అశోకపేట పట్టణ ప్రజలకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్ గారితో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా ఈ ఊర్లో మరి వారితో సమక్షంలో నేను జాయిన్ కావడం జరిగింది. మరి వారు పార్టీ పెట్టిన తర్వాత అప్పటి నుంచి కూడా మరి చూస్తూ ఉన్నాం. ఈరోజు సమయం వచ్చింది వారితో జాయిన్ అయ్యి ఆ పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా మరి మాకున్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి ఈ పార్టీ అభివృద్ధికి దోహదం చేస్తామని చెప్పి మేము సభాముఖంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వారు ఆ పార్టీ నాయకులందరూ కూడా మా బాబు రమేష్ బాబుని నర్సాపేట మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్గా మరి డిక్లేర్ చేసి మాకు ఎంతో గౌరవం ఇచ్చారు. వారి గౌరవాన్ని మేము మరి ఏమాత్రం ఇది లేకుండా మంచి అఖండ మెజారిటీతోటి ఎక్కువ స్థానాలు సుమారు 20 నుంచి 25 స్థానాలు గెలిపించుకొని ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ మున్సిపాలిటీని మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మా సోదరుడు విజయకుమార్ గారు మరి అట్లనే ఈ కమిటీ హరీఫ్ గారు మరి గురుస్వామి గారు ఇట్లా వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్నేహితుల్ని నాయకులందరినీ కలుపుకొని మరి అఖండ మెజారిటీ సాధించడానికి కృషి చేసి తప్పనిసరిగా సాధించి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ కానివ్వండి పార్లమెంట్ కానివ్వండి మంచి మెజార్టీతో నర్సరావుపేట స్థానాలన్నీ కూడా మాకు 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రాజకీయ అనుభవాన్ని పెట్టి మంచి ఘనమైన మెజార్టీతో గెలిపించి అందరి కౌన్సిల్ని తీసుకొచ్చి మరి పార్టీకి గొప్ప చెబుతారని చెప్పి సభాముఖంగా తెలియజేశారు. మెట్టపల్లి కోటేశ్వరరావు గారు అట్లానే వాళ్ళ కుటుంబం అంతా మరి వాళ్లతో పాటు దాదాపు 100 కుటుంబాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా ఆనందకరమైన విషయం. ఇద్దరు ఆర్యవైశ్య ప్రముఖులు కపిల్భాయి విజయ్ కుమార్ గారు మెట్టపల్లి కోటేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా ఆనందకరమైన విషయం. ఆర్యవైశ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అనే అపవాదు ఈ రోజుతోటి నర్సరావుపేటలో తొలగిపోయిందని నేను ముఖ్యంగా భావిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఈరోజు 60% నుంచి 70% మంది ఆర్యవైశ్య ప్రముఖులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని ఈరోజు నుంచి నేను భావించడం జరిగింది. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మన అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెట్టపల్లి రమేష్ గారిని భారీ మెజార్టీతోటి అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలుచుకొని మా అభిప్రాయం 25 స్థానాలపైనే గెలుచుకుంటామని చెప్పి ఈ మున్సిపల్ ఎన్నికలతోటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నర్సరావుపేటలో లేదని నిరూపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. జై 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 జై